లేదు పార్టీ నేతల భేటీకి ముందు చేరికలపై వెంకట్రెడ్డి హాట్ కామెంట్స్ నేతల చేరికలతో టీ కాంగ్రెస్ లో సందడి వాతావరణం నెలకొన్న తరుణంలో ఎంపీ కోమటి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండుకు పన్నెండు స్థానాలు రిజర్వ్ అయిపోయాయని పార్టీలో ఎవరు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే పాటు రేవంత్ రెడ్డి మరికొంతమంది సీనియర్లను కోమటి తన నివాసాల్లో సమావేశానికి ఆహ్వానించారు ఈ భేటీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల రూట్ మ్యాప్ కోసమే ముఖ్య నేతలను ఆహ్వానించానంటూ కూడా వెల్లడి చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రెండు అంశాలను చూసుకోవాలి ఏంటిది అంటే తెలంగాణ ప్రజలారా రెండు అంశాలు ఏంటి అంటే ఒకటి ఖమ్మం జిల్లాకు సంబంధించి రెండోది నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలో కూడా ఒక బలమైన నేతలు ఇద్దరు ఉన్నారు ఇక్కడి ఓతనేమో పొంగులేటికి సంబంధించి ఇక్కడి అత్తనేమో కోమటి రెడ్డి బ్రదర్స్ సంబంధించి అన్ని స్థానాలు కూడా ఫుల్ అయిపోయినాయి ఖచ్చితంగా కూడా మేము గెలుస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అన్ని అంశాలకు సంబంధించి కూడా జరుగుతున్న అంశాన్ని కూడా చూస్తున్నారు మొత్తానికి నల్గొండలో పన్నెండుకు పన్నెండు స్థానాలు సాధిస్తామంటూ కూడా కోమటి వెంకటరెడ్డి చెప్తున్న అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం సీనియర్ల భేటీపై సస్పెన్స్ ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కొనసాగుతున్న మీటింగ్ హాజరైన ఇన్ఛార్జ్ ఠాకరే అంటూ కూడా చూడొచ్చు ఇప్పుడు మిస్ అయితే ఇంకా ఎప్పటికీ రాలేమంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే వాళ్ళైతే ఆ డైలమాల్లో పడ్డ పరిస్థితి ఈ సార్వత్రిక ఎన్నికల గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించుకున్నారు పదేళ్లుగా రెడ్డిలకు పవర్ లేక ఇబ్బందులు పడుతున్నామని అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ ముగ్గురు ఎంపీలు డిస్కస్ చేస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఇక ఈసారి కాంగ్రెస్ ను మాత్రం ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం ఎట్టి పరిస్థితులలో ఎన్ని కోట్లైనా ఖర్చయినా పర్వాలేదు కానీ ఇక కాంగ్రెస్ ను ఓడించే పరిస్థితి లేదు కాంగ్రెస్ ను ఇక అధికారంలోకి తీసుకొచ్చుకోవాలంటూ కూడా చాలా వ్యూహాత్మకంగానైతే వీళ్ళైతే భేటీ అయితే జరిగింది భేటీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఇక దాంతో పాటుగా రాజాసింగ్ తో ఈటల భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఈ అంశానికి కూడా చూడొచ్చు సస్పెన్స్ పై చర్చ అంటూ కూడా చూడొచ్చు త్వరలోనే నిర్ణయం వస్తుందని భరోసా గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ తో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు సింగ్ సస్పెండ్ అంశంతో పాటు నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు పెడుతున్న తీర్పై చర్చించారు కాగా ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై కార్పొరేటర్లపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని సింగ్ ఈటల దృష్టికి తీసుకెళ్లారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా చేసిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశాన్ని కనబడుతుంది మొత్తానికి ఈయన పార్టీ మార్త అంటే కూడా చలనం రాలే పరిస్థితి ఇప్పుడు వచ్చింది చలనం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాడు అనే ఒక అంశాన్ని పట్టుకొని ఇన్నాళ్ళు రాజాసింగ్ మీద హిందుత్వం హిందూ ఎజెండానే ప్రధానంగా కూడా బండి సంజయ్ కి సంబంధించి రాజాసింగ్ సంబంధించి ఇద్దరే ఇద్దరు కూడా వీళ్ళైతే ప్రజల్లోకి తీసుకెళ్తారు అలాంటి వీళ్ళిద్దరికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ ఎజెండా ప్రకారం కనబడ్డది ఏంటి అంటే ఇక సింగ్ బిఆర్ఎస్ పార్టీలో జైన్ కాబోతున్నారు హరీష్ రావుతో భేటీ అయిండు తలస్థానితో కార్యక్రమాలలో పాల్గొన్నాడు ఇక రాబోతున్నాడు అనే తరుణానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈటెల రాజేందర్ భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది అంటే పార్టీ మార్తా అంటే ఉలుకు పలుకు అప్పుడు వస్తుంది అన్నట్టు అప్పటి వరకు రాదు అనేది మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి ఇక దాంతో పాటుగా మరొక అంశం సిట్టింగ్ లకు ఫిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగలు తిరుగుబాటు ప్రకటిస్తున్న సొంత కేడర్ ఓ వైపు టికెట్లపై సీఎం కేసీఆర్ కసరత్తు అధిష్టానం తీరుపై అనుమానాలు అభ్యర్థిని మార్చాల్సిందే అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు హైడ్రిక్ సాధించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో పార్టీ అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ పరిస్థితులు తాజా రాజకీయ పరిణామాలపై పలు సర్వేలు నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో నేతల పనితీరు ఎలా ఉందనే దానిపై కూపీ లాగుతున్నట్లుగా చర్చ జరుగుతున్నాయి అయితే ఓ వైపు అభ్యర్థుల విషయంలో గులాబీ కసరత్తు చేస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ పైన వరుసగా సొంత పార్టీ నేతలు అసమ్మతి రాగం వినిపించడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఇన్నాళ్ళు జెండాలు మోసి జై కొట్టిన నేతలే తమకి పా ఎమ్మెల్యే వద్దని కొత్త వారిని టికెట్లు ఇవ్వాలని ఏకంగా మీటింగ్లు నిర్వహిస్తుండటం టెన్షన్ పెట్టేస్తున్నది అయితే దీని వెనుక నిజంగానే తమ పొరపాట్లు ఉన్నాయా లేక పార్టీ పెద్దల హస్తం ఏమైనా ఉందా అని బీఆర్ఎస్ నేతలు అంతర్మతంలో పడ్డట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి దీని వెనుక పెద్ద వ్యూహాత్మకంగా ఉన్నది అనేది కూడా మీరు చూడాలి దాని వెనుక చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి ఏంటిది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏమేం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూద్దాం వాస్తవికంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలలో ఇక్కడ చూద్దాం ఏంటి ఏంటి అనే అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ మహబాద్ కి సంబంధించి బానోతు శంకర్ నాయక్ సంబంధించి ఆ శంకర్ నాయక్ వ్యవహారం కానీ ఆ తర్వాత కడియం శ్రీఆారి కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కడియం శ్రీఆారికి సంబంధించి నన్నపనే నరేందర్ కి సంబంధించి దాంతో పాటుగా ఇక్కడ చాలా మంది నేతల మీద పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యే మా కద్దంటూ కూడా నినాదించిన పరిస్థితి రాజీనామా చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఇటు మహేశ్వర సంబంధించి అదే జరిగింది తుంగతుర్తికి అదే జరుగుతున్నది ఎక్కడికెక్కడ నేతల తీరు ఎట్లా ఉన్నది అంటే మాకు ఈ సిట్టింగ్లు వద్దు వేలే వాళ్ళని పెట్టండి అంటూ కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరే ఆలోచించాలి మిత్రుల ఎందుకు నేను మా అంశాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటే ఒక అంశం కనబడుతుంది ఏంటి అంటే సిట్టింగ్లకు సంబంధించి ఎందుకు అంటే సిట్టింగ్లకు సంబంధించి ఒకరేమో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు ఇంకొకరేమో సంక్షేమ పథకాలలో కమిషన్లు తీసుకుంటారు ఇంకొక ఏందో అదేంటి రోడ్లు లేకపోతే ఇతరత్రాలకు సంబంధించి ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో కమిషన్లు తీసుకుంటారు ఇంకొక సొంత పార్టీ నేతలనే నిందిస్తారు పార్టీ మీదనే దాడులు చేస్తారు సొంత పార్టీ నేతల మీదనే కేసులు పెడతారు ఇంకొకరు ఏందో అహంకార పూరితంగా వివరిస్తారు ఇంకొక ఇంకొక అంశానికి సంబంధించి ఏంటంటే షాడో ఎమ్మెల్యే వివరిస్తారు ఇంకొకరు హత్యలు ఆత్మహత్యలకు సంబంధించి దాంట్లో ఆ పెట్టేగిపోతారు ఇంకొక ఎమ్మెల్యే కొడుకు అయితే ఏకంగా అత్యాచారం కేసులని ఆత్మహత్యకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ఓవరాల్ గా జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇది వాస్తవమైన విషయం వనమా కుటుంబానికి సంబంధించి చూడరి స్టేషన్ కనుపు రాజాకి సంబంధించి చూడు ఆ తర్వాత ఇస్కమాఫియా సంబంధించి వస్తున్న ఆరోపణలు చూడండి దాంతో పాటుగా అనేక అంశాలు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత లిస్ట్ వెళ్తుంది నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల ఎనభై ఎనభై పేర్లు వస్తాయి మరి వాళ్ళందరినీ మారుస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక పాటు జనగామ రాజకీయం రసవత్తరంగా మారింది జనగామ పిఎస్ కు తుల్జాభవన్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కేసులో హాజరు తాము పిలవలేదన్న పోలీసులు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కూతురు తుల్జాభవన్ వాళ్ళ జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఆమె వెంట భర్త రాహుల్ రెడ్డి కూడా ఉన్నారు భర్త